కర్నూలు బిజ్నపల్లి మండలంలో సాగునీటి ప్రాజెక్టును ప్రకటించి ఎన్నికలలో నెగ్గిన టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు 4 సంవత్సరాలు పూర్తయిన ఆ ప్రాజెక్ట్ పనులు ముందుకు పోకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ సందర్శన శిలాఫలకాన్ని సందర్శించి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి పర్యటనకి వెళ్ళింది. వారు అక్కడ పర్యటనకి వెళ్తే టిఆర్ఎస్ నాయకులు వారిని దూషించడమే కాకుండా వారితో వచ్చిన ఆ ప్రాంత ప్రజల్ని దాడులు చేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కి ఇంకొకరిని కొట్టి నానా పరుష పదజాలంతో దూషించడం జరిగింది. వాస్తవంగా మేమందరం ఆశించినం. అందులో బాధితులు ఒకరు గిరిజనుడు, రెండో వాడు దళితుడు. గొంతు మీద కాలు పెట్టి తొక్కినందుకు హత్యా నేరం కింద ఎస్సీ ఎస్టీలను తిట్టినందుకు అట్రాసిటీ నేరం కింద కేసులు కట్టి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని ఆశించినం. ఎందుకంటే పట్టపగలు ప్రజలందరి ముందు ఇంత దారుణంగా విచక్షణారహితంగా ప్రవర్తించిన వాళ్ళను ఏ సభ్య సమాజము క్షమించదు. ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పక్కన పెట్టి పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారి మీదనే ఎదురు కేసు పెట్టారు. నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళని తిట్టిండని, మహిళా సర్పంచ్ను అవమానించిండని తప్పుడు ఆరోపణలతో వారి మీద అక్రమ కేసు కట్టడం జరిగింది. అందుకే ఈరోజు దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పెద్దలు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. ప్రజా జీవితంలో కొన్ని కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రజా ప్రయోజనపరంగా పరిపాలన అందించిన వాడు, ప్రజాస్వామ్యం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండి దళితులు గిరిజనులు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం తన జీవితాంతము పనిచేసిన వాడి మీద అక్రమ కేసులు పెట్టారు. అంటే ఇది ప్రభుత్వం పోలీసుల యొక్క బరితెగింపు చర్య. ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడే స్థానిక పోలీస్ అధికారుల మీద, అక్కడికి వచ్చిన నేరగాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు డీజీపీ గారికి మేమందరం కలిసి వెళ్ళి ఫిర్యాదు చేసి ఆధారాలను అన్నింటిని చూపించడం జరిగింది. ఇక రెండవ ఫిర్యాదు, మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని బజారులో ఆట వస్తువుగా, కొనుగోలు వస్తువుగా మార్చి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు దొరికినోన్ని దొరికినట్టు ఎంత అంటే అంత ఇచ్చి కొనుగోలు చేసి అసలు ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని దుర్మార్గమైన చర్యలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండు 2018 ఎన్నికల తర్వాత. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 455/2022 నమోదు చేసిన ఫిర్యాదు మీద హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఇది సిబిఐ విచారణ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. మేము మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడ కొనుగోళ్లకు లేకపోతే లావాదేవీలలో పాల్గొన్న 4 ఎమ్మెల్యేలే కాకుండా ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు, అందులో ఒకరు మంత్రి, ఇంకొకరు విప్, ఇంకొకరు చైర్మన్ పదవులు అనుభవించుకుంటూ మిగతా వాళ్ళు కాంట్రాక్టులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొంది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే కాకుండా అమ్మకాల కొనుగోళ్లకు తెరలేపినరు. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 మొదటిసారి నేరానికి పాల్పడలే. నేర ప్రవృత్తి కలిగిన గతంలోనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్లోకి పోయి టిఆర్ఎస్లో నుంచి మళ్ళీ ఇంకెక్కడో అమ్ముడు పోదామనే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు చేసిన విచారణను తప్పుపట్టి
संपूर्ण सीबीआई चेत विचारण जरूरी हाईकोर्ट आदेश आदेश लो मिगता तुम अटे टोटल कांग्रेस पार्टी की संबंधी 12 मंदिर शासन सभ्युन टीआरएस जी वाल संबंधी मोयनाबाद पोली स्टेशन फिर चेयरपोते अड़ एसहेचओ ले इन्वेस्टिगेटिंग आफीसर् संबंधित अधिकार अंके అక్కడ ఫిర్యాదు ఇచ్చి అదే విధంగా సేమ్ కాపీని డీజీపీ గారికి కూడా ఈ రోజు ఫిర్యాదు చేశాము సీబీఐ చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాసింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు చేసిన ఎఫ్ఐఆర్ సేకరించిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయండి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అందుకే కాంగ్రెస్ పార్టీ మోయినాబాద్ పోలీసులకు రాష్ట్ర డీజీపీ గారికి ఫిర్యాదు చేశాము ఆ మీరు సేకరించిన ఆధారాలతో పాటు మా పార్టీ నుంచి ఫిర్యాదుచిన 12 మంది ఎమ్మెల్యేల మీద కూడా విచారణ చేయడానికి ఈ ఫిర్యాదును అదే విధంగా పేపర్లలో అన్నాడు ఆరోపణలు వచ్చిన ఆధారాలను కూడా డీజీపీ గారికి ఇచ్చి వీటన్నిటిని కూడా కేసుతో పాటు సీబీఐకి బదిలీ చేయమని చెప్పి ఇయాల డీజీపీ గారికి ఫిర్యాదు చేశాము ఈ రెండో ఫిర్యాదును కూడా సీబీఐకి తక్షణమే ఈ ఆధారాలను మొత్తము డీజీపీ గారిని బదిలీ చేయమని డిమాండ్ చేశాము మూడో విషయం ఈ రోజు शनिवार रोजे चीफ सेक्रेटरी सोमेश कुमार गारिनी अपॉइंटमेंट अडिगिनम कांग्रेस पार्टी आयन आफीस ई रोज अपॉइंटमेंट इव्वकपोनु मूडु रोजुल नुंचि चीफ सेक्रेटरी गारु आरोग्यं बागलेदु वारु एप्पुडु वस्तारो तेलियदु अपॉइंटमेंट एप्पुडु इस्तामो कूडा माकु तेलियदनि चीफ सेक्रेटरी गारु आफीस नुंचि माकु समाचारं इच्चिनरु नेनु मुख्यमंत्री गारिकि विज्ञप्ति चेस्तुन्ना नी परिपालनलो चीफ सेक्रेटरी गारु बाध्यता रहितंगा व्यवहरिस्तुन्नाडु ప్రధాన ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు సిఎల్పి నాయకులు పట్టు విక్రమార్క గారు పార్లమెంట్ సభ్యుడైన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మిగతా నాయకులందరం కూడా చీఫ్ సెక్రటరీ గారి అపాయింట్మెంట్ కోరితే మాకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నాడు అంటే చీఫ్ సెక్రటరీ గారు ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారో ఆలోచన చేయండి ఈ రోజు సిబిఐ చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాసింది హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలైనా అమలు చేయాల్సిన చీఫ్ సెక్రటరీ గారు అందుకే కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ తో పాటు సేకరించిన ఆధారాలు అందిన ఫిర్యాదులన్నిటిని కూడా సిబిఐకి బదిలీ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయడం జరిగింది అందుకే చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫిర్యాదు చేసి ఆధారాలు అందిద్దామంటే కాంగ్రెస్ పార్టీకి చీఫ్ సెక్రటరీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇది క్షమించరాని నేరము चीफ सेक्रेटरी गारू दयचेसी रकंगा व्यवहरिस्ते कोर्टुलो मीरु विचारणनु एदुर्कोवाल्सि उंटुंदी मी मीद कूडा सीबीआई की फिर्यादु चेस्तामु चिवरिकि मेमु कलवडानिकि कूडा अपॉइंटमेंट इव्वकुंटा मीरु तप्पिंचुक तिरुगुतुन्नारंटे उद्देशपूर्वकंगा पार्टी फिराइंपुदारुलनु अम्मुडुपोयिन वाल्लकु मीरु ఒత్తాసు పలుకుతున్నట్టుగా कांग्रेस पार्टी भाविस्तुंदी अंदुके दयचेसी चीफ सेक्रेटरी गारू మీరు తక్షణమే మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అందించిన మా ఫిర్యాదును ఈ రోజు డీజీపీకి అందించిన మా ఫిర్యాదు వివరాలను మీరు అధికారికంగా తెప్పించుకొని సిబిఐ రాసిన లేఖకు అనుకూలంగా ఈ వివరాలన్నిటిని కూడా సిబిఐకి బదిలీ చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మోయినాబాద్ పోలీసులు రాష్ట్ర డీజీపీ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు మేము ఇచ్చిన ఫిర్యాదులను సిబిఐకి బదిలీ చేయకపోతే రాష్ట్ర హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు వేస్తుంది ఈ వివరాలన్నిటిని కూడా కోర్టు ద్వారా సిబిఐకి బదిలీ చేయించి పార్టీ ఫిరాయింపుదారులను శిక్షించే విధంగా భవిష్యత్తులో వాళ్ళను ప్రజలు తిరస్కరించే విధంగా ఎన్నికలలో ఓడగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది ఈ విధంగానే కాకుండా ఆ 12 నియోజకవర్గాలలో కూడా నిరసన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది సంక్రాంతి తర్వాత ఆ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది ఈ 17 తారీఖు రోజు ఏదైతే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నాగరికర్నూల పెడుతున్నారో తద్వారా దళితుల గిరిజనుల మీద జరిగే దాడులను తిప్పికొట్టడానికి ఇట్లాంటి దుశ్చర్యలను పాల్పడుతున్న వాళ్ళను శిక్షించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది అందుకే డీజీపీ గారిని మొదటి ఫిర్యాదు నాగర్ కర్నూలులో నేరానికి పాల్పడ్డ నేరగాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం రెండవ ఫిర్యాదు పార్టీ ఫిరాయించిన 12 మంది శాసన సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను
సిబిఐకి అందించి ఈ పిరాయింపుదారుల యొక్క చీడపీడ తెలంగాణ సమాజానికి విరగడి కలిగే విధంగా ఆధారాలను ఇవ్వాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిఎస్ తప్పించుకుంటున్నాడు ఎందుకు అంటే చంద్రశేఖర్ రావు గారు ఆయనకు అర్హత లేకపోయినా ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించండు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు సిఎస్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్ 8 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసును తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేదు. సోమేష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేని వ్యక్తిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చంద్రశేఖర్ రావు గారు నియమించండు కాబట్టి తనకు అప్పనంగా అధికారాన్ని కట్టబెట్టిండు కాబట్టి అతను ప్రజలకు లాయల్ ఉండకుండా చంద్రశేఖర్ రావు గారికి లాయల్ ఉండాలి విశ్వాసపాత్రుడు ఉండాలనే ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు మమ్మల్ని కలవడానికి ఇష్టపడడం లేదని మేము అనుకుంటున్నాము. నువ్వు కలిసినా కలవకపోయినా ఇక్కడ కలవకపోతే మనం కోర్టులో కలుసుకుంటాం చీఫ్ సెక్రటరీ గారు. మీరు తప్పించుకున్నా అని అనుకోకండి. మీ కార్యాలయంలో కలవకపోతే మిమ్మల్ని కోర్టులో ఎట్లా కలవాలనో మాకు తెలుసు అక్కడనే కలుసుకుందాం అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదే కాదు కోర్టులో కూడా అతని మీద న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలన్నా దాన్ని కూడా పరిశీలిస్తాం. స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తా నేను. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులం 3 రోజుల ముందు రాతపూర్వకమైన అపాయింట్మెంట్ అడిగినాం. బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులు మేము ప్రజాప్రతినిధులం ప్రజల తరఫున ఫిర్యాదు చేయాలని 3 రోజుల ముందు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ గారు అవమానించడం ప్రజాప్రతినిధులని అంటే అతను కేవలం ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీ అనుకోవడం లేదు కేవలం చంద్రశేఖర్ రావు గారి పార్టీ ఫిరాయింపు రాజకీయాలకు ఒత్తాసు పలుకుతూ వారికే విశ్వాసపాత్రుడిగా ఉండాలని ఆలోచన చేస్తున్నట్టున్నారు. దానికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలనో ఆ విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. చేయాలి చేయకపోతే న్యాయస్థానం ఉండనే ఉంది కదా. చంద్రశేఖర్ రావు గారు అంత బుద్ధిమంతుడని మేమేమి అనుకుంటలేము కానీ ఈ ప్రక్రియ మొత్తం కోర్టుకు వెళ్ళినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా కోర్టుకు వెళ్తే కొన్నిసార్లు కోర్టు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి అని అంటుంది. అందుకే ఈ ప్రక్రియనంతా కూడా జవాబుదారీతనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అందుకే ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదును ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అధికారులు పరిగణలోకి తీసుకొని సిబిఐకి బదిలీ చేస్తే మంచిది. లేకపోతే న్యాయస్థానంలో ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది.